వెల్కమ్ టు పీడీటీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయ మార్గంగా, మూడో ప్రత్యామ్నాయ పార్టీగా తెర మీదకి వచ్చింది జనసేన. అయితే కేవలం ఒక్క సీట్ మాత్రమే సంపాదించుకోగలిగింది 2019 ఎన్నికల్లో. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత, అంటే పార్టీ పరిస్థితి ఏంటి, జనసేన పార్టీని ఇలా వదిలేశారా, జనసేన పార్టీ మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేదా, ఇలా కొన్ని అనుమానాలు, అసలు జనసేన పార్టీ మళ్ళీ ఉందా లేదా, ఇలా కొన్ని కొన్ని అనుమానాలు, ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్ కూడా పెద్దగా లేని నేపథ్యంలో కొన్ని కొన్ని అనుమానాలు తెర మీదకి వచ్చి వాటన్నింటికీ చెక్ పెట్టే విధంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తెర మీదకి రావడం, ఆయన మళ్ళీ ఒక మీటింగ్ పెట్టడం, విజయవాడలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, పార్టీ బలోపేతానికి సంబంధించి, జనసేన పార్టీ అభివృద్ధికి సంబంధించి, అలాగే ప్రజల్లోకి వెళ్ళేందుకు ఈసారి మళ్ళీ ప్రజలు ఎలాగ ప్రజాదరణ పొందాలి ఆ దిశగా మళ్ళీ ఈ గ్యాప్లో నాకు తెలిసి అదంతా కొంచెం వర్కౌట్ చేసినట్టున్నారు. బాగా మళ్ళీ తెర మీదకి వచ్చి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాలను ప్రకటించారు. ఓకే, అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఆయన భీమవరం నుంచి పోటీ చేశారు, మొన్న గాజువాక నుంచి పోటీ చేశారు, రెండు చోట్ల కూడా ఓటమి పాలయ్యారు. అయితే భీమవరం నుంచి చాలా దగ్గరలో ఓటమి పాలయ్యారు కాబట్టి, ఎందుకంటే ఆల్మోస్ట్ భీమవరం నుంచి గెలుపు సాధ్యం అనుకున్న టైంలో లాస్ట్ మినిట్లో, లాస్ట్ కొన్ని రౌండ్స్లో ఆయనకి ఓట్లు తగ్గిపోవడం అనుకోకుండా అక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ మళ్ళీ ఆయన పుంజుకొని ఆయన విజయం సాధించారు. అది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు మళ్ళీ అసలు భీమవరంలో ఏం జరిగింది, అక్కడ ఒక్క రకంగా మళ్ళీ భీమవరంలో పుంజుకునే అవకాశం ఉందా లేదా, జనసేన పార్టీ అంత యాక్టివ్గా ఉన్న పార్టీ ఎందుకు ఆయన సొంత స్థానాన్ని కూడా ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందనే దాని మీద ఇప్పుడు ఆయన మళ్ళీ భీమవరం పర్యటన మొదలుపెట్టారు. ఆయన భీమవరంలో ఈ వచ్చే నెల నుంచి, అంటే ఆగస్టులో కొన్ని రోజులు అక్కడే ఉండి, అసలు అంతేకాకుండా భీమవరంలో ఒక అభిమాని కూడా, ఆయన అభిమాని లేదంటే ఆయన కార్యకర్త అవనివ్వండి, ఒక అభిమాని చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడం అక్కడ, అంటే ఒక రకంగా ఒక రివ్యూ లాగా, అసలు ఏం జరగబోతుంది, అసలు భీమవరం నుంచి ఎందుకు జనసేన పార్టీకి ఆదరణ తగ్గింది, అసలు ఏం జరిగింది, ప్రజల్లో ఏమనుకున్నారు ఏంటి, ఇదంతా ఒక రివ్యూ చేయడమే కాకుండా అక్కడ కార్యకర్తలతో ఇన్వాల్వ్ అవ్వడం, కార్యకర్తలతో మాట్లాడడం, కొన్ని మీటింగులు పెట్టడం, రెగ్యులర్ యాక్టివిటీస్ కొన్ని రోజుల పాటు భీమవరంలో జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉండబోతున్నారు, దానికి సంబంధించి కొన్ని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే స్టార్టింగ్ భీమవరం ఎంచుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి భీమవరం టూర్ ఎంచుకున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఒక రకంగా పరాజయం తర్వాత వెళ్తున్నారు కాబట్టి, తొలిసారి ఫస్ట్ టైం ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి, అది కూడా భీమవరాన్ని ఎంచుకున్నారు కాబట్టి, ఒక భావోద్వేగాన్ని తట్టి లేపేలా ఉంటే బాగుంటుంది అనేది ఆల్రెడీ అభిమానులు కానివ్వండి, కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ దిశగా ఆయన స్పీచ్ ఉండాలి, ఆయన దిశగా ఆయన మాటలు ఉండాలి, కార్యకర్తలను కూడా ఇన్స్పైర్ చేసేలాగా ఆయన ప్రసంగం ఉండాలి అని అనుకుంటున్నారు. మరి ఆ టూర్ ఎలా ఉంటుందో, అంతేకాకుండా మైలేజ్ కూడా, ఆయనకి అక్కడ మైలేజ్ తగ్గింది కాబట్టి ఒక పక్క ఎమోషను, మరో పక్క మైలేజు, రెండింటికి అవకాశం ఉంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలంటారు కదా, ఆ దిశగా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి ఆచరణ ఆ దిశగా ఉండబోతుందేమో అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఆయన ఓడిపోయిన చోటనే కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటన ఉంటుంది. మొత్తం ఓవరాల్గా మళ్ళీ జనసేన పార్టీ పుంజుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన టూర్లు స్టార్ట్ చేసినట్టు అర్థమవుతుంది. ఇది ఆయన చెప్పిన మాటలను బట్టి, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన కీలక నిర్ణయాలు, ఇది ఒక భాగం. అయితే ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ప్రజల్లో ఉంది ఒకటి, జనసేన అధినేత జనసేన తరపు నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజోల నుంచి ఆయన, కానీ రాజోలు వెళ్ళి ప్రజలకు ఎందుకు కృతజ్ఞత చెప్పలేదు అనేది ఇప్పుడు ప్రజల్లో ఒక అనుమానం ఉంది. ఎందుకంటే రాపాక వరప్రసాద్ ఒకే ఒక స్థానంతో ఇప్పుడు ఆయన ఉన్నారు, అసెంబ్లీలో కూడా పోరాడుతున్నారు జనసేన తరపు నుంచి. ఒకవేళ ఆయన గెలిచిన తర్వాత రాజోలు వెళ్ళి రాజోలు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి టూర్ ప్రారంభిస్తున్నారు, అది ముందు భీమవరం నుంచి కాకుండా ముందు రాజోలు వెళ్ళి అక్కడ వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపి తర్వాత వెళ్ళి ఉంటే బాగుండేది అనేది కూడా కొంతమంది పర్సనల్గా వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు సోషల్ మీడియాలో. మరి ఆయన ఆ దిశగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారో, తర్వాత వెళ్ళి రాపాక వెళ్తారో, కానీ వెళ్ళడం అనేది, ఎందుకంటే సినిమాలు మనం సక్సెస్ మీట్లు పెట్టుకుంటూ ఉంటాం, సినిమాలు చూస్తూ ఉంటాం మనం, వాళ్ళు హీరో సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్లు పెట్టుకుంటారు, మొత్తం కొంతమంది అయితే మొత్తం టూర్ చేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ అంతా వెళ్ళి, మాకు ఇలా సక్సెస్ చేసిన ధన్యవాదాలని. కానీ 171 స్థానాల్లో ఒక్క స్థానం గెలిపోవడం, 175 స్థానాల్లో ఒక స్థానం గెలిపొందడం అంటే మామూలు విషయం కాదు. ఆయన జనసేన పార్టీ తరఫున ఒక్క ఏకైక ఎమ్మెల్యే, వాళ్ళకి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుంటే బాగుండేదేమో, మరి వెళ్ళలేదు. ఈ ఆగస్టులో భీమవరం టూర్ తర్వాతైనా ఆ నిర్ణయం తీసుకుంటారా లేదా, దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదా అనేది మాత్రం కొంతమంది ఎదురు చూస్తున్నారు. మరి దాని మీద ఏమన్నా ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి. స్టే ట్యూన్.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.